శ్రీధర్కి ఏం చేయాలో ఒక క్షణం పాటు పాలు పోలేదు. అతనికి సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. ఒక క్షణం అలా తటపటాయించాక తల వంచుకుని నెమ్మదిగా పైకి వెళ్ళిపోయాడు. చదువుతున్న పేపర్లోంచి ముఖమెత్తి ఆదిశేషయ్య గారు కొడుకుని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎంత విచిత్రమైన నిర్వికారమైన వ్యక్తి, ఇంట్లో కనిపించిన ఈ అపరిచిత యువతిని తను పరిచయం చేస్తే ఎవరని అడగలేదు. హఠాత్తుగా ఈ అధికారం ఆమెకెలా వచ్చిందని విస్తుపోలేదు. ఇంత మంచితనాన్ని కళ్ళెదుట చూస్తూ ఎలా ఈ ప్రపంచం నుంచి తప్పుకుపోవటం? శ్రీధర్ పైకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సీతమ్మ క్రింద నుండి కాఫీకి పిలుస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. ద్వారం దగ్గర ఏదో నీడ పడినట్లయింది. ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. డోర్ కర్టెన్ కదలికాది. డోర్ కర్టెన్ గాలికి కదిలినప్పుడల్లా అతను గుమ్మం ముందు నీడలు కదిలినట్లే ఎవరో వచ్చినట్లు ఉలిక్కి పడుతూ ఉంటాడు. ఎవరూ రారు. అప్పుడప్పుడు ఇలా భ్రమపడటం భరించలేక వెళ్ళి డోర్ కర్టెన్లు తీసేద్దామనుకుంటాడు. అనుకోవటం వరకే మరో నిమిషంలో మళ్ళీ అతనికి ఆ విషయం గుర్తురాదు. గుమ్మం దగ్గర మళ్ళీ నీడలు కదిలాయి. చూడకూడదనుకుంటూనే అప్రయత్నంగా అతను తల తిప్పి చూశాడు. హారతి కాఫీ కప్పుతో నిలబడి ఉంది. అతను అప్రతిభుడైపోయాడు. నోట మాట రాలేదు. అలాగే కళ్ళు పెద్దవి చేసి ఆమె వంక చూస్తున్నాడు. హారతి నిస్సంకోచంగా లోపలకు ప్రవేశించి అతనికి ఎదురుగా వచ్చి చిరునవ్వు ముఖంతో అతని వంక చూస్తూ కాఫీ తీసుకోండి అన్నది. ఎంత తీయని అభ్యర్థన. మంత్రబద్ధుడైనట్లు అతడు ఆమె చేతిలోంచి కప్పు అందుకుని మళ్ళీ అలాగే కదలకుండా కూర్చున్నాడు. ఆమె ఓ పర్యాయం గది నలువైపులా తిలకించింది. గోడకి అమర్చి ఉన్న హరిళీల ఫోటో ఆమె దృష్టిని ఆకర్షించగా ఒక క్షణం తదేకంగా అటువైపే చూసింది. అప్రయత్నంగా నిట్టూర్పు విడిచింది. తర్వాత అక్కడి నుంచి కదిలి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక శ్రీధర్ చేతనావస్థలోకి వచ్చాడు. అతని చేతిలో కాఫీ కప్పు స్పర్శ తెలిపింది. ఆ స్థితిలో అతనికి సంతోషమో దుఃఖమో ఇంకేదో కలిగింది. గబగబా కాఫీ తాగేశాడు. ఖాళీ కప్పు బల్ల మీద పెట్టి హరిళీల ఫోటో ఉన్న గోడ దగ్గరకు వెళ్ళాడు. అతనికి కలిగిన సంతోషమో దుఃఖమో ఇంకేదో అతన్ని ఇంకా వెన్నాడుతూనే ఉంది. అతని గుండె గొణిగింది. చూసావా హరిళీల, మీరిద్దరూ వెళ్ళిపోయాక ప్రపంచం చచ్చిపోయిందనుకున్నాను. కానీ అబద్ధం. మళ్ళీ కొత్త జీవితం చివురిస్తున్నట్లు, కొత్త ప్రపంచం ఉద్భవిస్తున్నట్లు నాకు సూచన ప్రాయంగా తెలుస్తోంది. ఈ నిజాన్ని నేను ఎంతవరకు భరిస్తానో. మొదట సంతోషం వేసింది, ఇప్పుడు భయమేస్తోంది. హారతి రాక వల్ల మనఃక్లేశం పొందిన ఒకే ఒక వ్యక్తి సీతమ్మ. ఆమె దుఃఖాన్ని భరించగలదు కానీ విడ్డూరాన్ని భరించలేదు. మంచితనాన్ని దూరం నుంచి చూసి తృప్తిపడగలదు కానీ అది విశ్వరూపం దాల్చి తన చుట్టూ గబగబా చప్పుడు చేస్తూ నర్తించినప్పుడు అర్థం చేసుకోలేదు. ఎవరి పిల్ల, ఏ కులానికి చెందింది, ఏ జాతికి చెందింది, ఈ ప్రపంచంలో ఎవరూ లేకపోవటమేమిటి, అతిశయోక్తి కాకపోతే ఆ మాటకేమైనా అర్థముందా, బొట్టు పెట్టుకోదే, గాజులు వేసుకోదే, ఒకవేళ గిరస్థానీ పిల్ల కాదు కదా, కొంప తీసి విధవేమో, ఈ ఆలోచనలన్నీ ఆమెను బాధిస్తున్నాయి. మొదట తమ్ముణ్ణి అడిగి విషయాన్ని రాబడదామనుకుంది. ఆదిశేషయ్య గారు 1-2 సార్లు విని విన్నట్లు ఊరుకున్నాడు. కానీ ఆమె అదే పనిగా రెట్టించేసరికి చివరికి ఉగ్రుడు కూడా అయి, అక్కయ్యా, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది మన అవసరాల కోసం కానీ ఆవిడ స్వార్థం కోసం కాదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఆవిడ స్వవిషయాల జోలికి పోక నీ గొడవ ఏదో నువ్వు చూసుకో అని ఆమె నోరు మూశాడు. తమ్ముడి దగ్గరైతే ఆమె నోరు మూతపడిందే కానీ హారతి దగ్గర ఆ పని చేత కాలేదు. ఆప్యాయంగానే దగ్గర చేరి కబుర్లు చెప్తూ ఆరా తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఎన్ని ప్రశ్నలు అడిగినా హారతి ఒకటే ఒక సమాధానం, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను. సీతమ్మ ఇక విసిగిపోయి ప్రశ్నలు అడగక మానసికంగా రాజీపడి ఊరుకుంది. తర్వాత ఇంటి పనులేవి హారతి అంటుకోకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది. ఒక్కోసారి దురుసుగా కూడా మాట్లాడేది. ఆ పని నీకెందుకు, నిన్నగాక మొన్న వచ్చావు, నీకేం తెలుస్తాయి ఆ విషయాలు, ఇట్లా. అయితే హారతి ఉదయ సంధ్యలోని వెలుగుల ఇల్లు 4 వైపులా వ్యాపించిపోతోంది. శివయ్యను దగ్గర పెట్టుకుని ఇల్లు 4 మూలలా సర్దించటం, చాకలి వస్తే బట్టల పద్దు చూడటం, ఇంట్లోకి ఏ సామాను కావాలో ముందుగానే జాగ్రత్త పడి బజార్ నుంచి తెప్పించటం, ఇలా ఎన్నో విధాల ఎక్కడ చూసినా తాండవించసాగింది.
సీతమ్మకు కోపమే గాని గడుసుది కాదు. ఆమె హారతిని చూసి అసూయపడిందే గాని ద్వేషించలేదు. అన్నిటికన్నా ఆమెకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే చిట్టిబాబు తనకు పూర్తిగా దూరం అయిపోవటం. ఇప్పుడు చిట్టిబాబుకు అన్ని పనులు హారతే చేయాలి. నీళ్లు పోయటం, అన్నం తినిపించటం, బట్టలేయటం, స్కూల్కి పంపించటం సమస్తము ఆమె చేస్తుంది. ఈ స్వతంత్రము, అధికారం, ఆప్యాయత ఆమెకెవరు నూరిపోశారు? ఆదిశేషయ్య గారు మొదట దానికి ఉద్యోగం అని పేరు పెట్టి ఆమెను ఇంటికి ఆహ్వానించడం వరకే చేశాడు. కానీ ఈ పని చెయ్యమని కానీ ఆ పని చెయ్యొద్దని కానీ ఆమెనెప్పుడూ అడగలేదు. ఆయన తన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అనుభూతిని తనలోనే ఇమిడ్చుకున్నాడు. ఆమె ఆ ఇంటికి వచ్చాక కూడా మగవాళ్ళిద్దరి ప్రవర్తనలోనూ ఏమీ మార్పు లేదు. శ్రీధర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన గదిలో దూరి తలుపులు బిడాయించుకుంటున్నాడు. ఆదిశేషయ్య గారు ఆఫీస్ నుంచి క్లబ్కు పేకాటకు వెళ్ళి అర్ధరాత్రి వరకు పేకాడి ఇంటికి వస్తున్నాడు. ఒకసారి మామూలుగా అర్ధరాత్రి వేళ కారులో ఇంటికి వచ్చాడు. తలుపు తట్టి 2 నిమిషాల తర్వాత తలుపు తెరిచిన వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు. హారతి, నువ్వా? అన్నాడు విభ్రమంతో. ఆమె తల ఊపి మౌనంగా నిలబడింది. అక్క ఏం చేస్తోందో, నిద్రపోతున్నట్లుగా ఉన్నారు. తలుపు చప్పుడు వినిపించి నేను వచ్చాను. ఆదిశేషయ్య గారు లోపలికి వచ్చి తప్పు చేసిన వాడిలా ఒక్క నిమిషం తచ్చట్లాడి, రోజు పెందల కడనే వస్తాను, ఇవాళే ఆలస్యమైంది హారతి అన్నాడు. సంజాయిషి ఎందుకు ఇస్తున్నాడో తనకే తెలియకుండా. హారతి ఒక క్షణం నిశ్శబ్దంగా ఊరుకుని, ప్రతిరోజు మీరు వచ్చిన సమయానికి నాకు మెలకు వస్తుంది, ఒక్కోసారి మెలకుగానే ఉంటాను కూడా, అయినా ఆమె గారు లేస్తున్నారు కదా అని నేను లేవటం లేదు అంది. ఆదిశేషయ్య గారు తేలుకుట్టిన దొంగలా అయిపోయి అక్కడి నుంచి మెల్లగా తన గదివైపు వెళ్ళిపోయారు. తలుపు గడియవేసి హారతి లోపలికి వెళ్ళిపోయింది. ఆదిశేషయ్య గారు తన గదిలో దూరాక మొదట చేసిన పని ఏమిటంటే హారతి ధైర్యాన్ని మెచ్చుకోవటం. వయసులో ఉన్న స్త్రీ నిస్సంకోచంగా, నిర్భయంగా మగవాళ్ల మధ్య ఆ ఇంట్లో మసలు తుండటం ఆమెను మనసులో అభినందిస్తూ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ రాత్రంతా గడిపాడు. అట్లాంటి పరిస్థితే ఒకసారి శ్రీధర్కు కూడా వచ్చింది. ఒక సాయంత్రం అతని స్నేహితుడు మోహన్ వస్తే ఇద్దరూ కలిసి మస్తుగా తాగేశారు. 10 గంటల వేళ మోహన్ ఇక వెళ్ళిపోతానని లేచాడు. క్రింద వరకు సాయం వచ్చి దిగబెడతానన్నాడు శ్రీధర్. మోహన్ వద్దన్నాడు. కాదు, దిగబెట్టాల్సిందే, యు ఆర్ మై గెస్ట్, ఐ మస్ట్ ఆనర్ యు అని శ్రీధర్ పంతం పడుతున్నాడు. నో నో నో, యు డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్, ఐ క్యాన్ అని వాదిస్తున్నాడు మోహన్. శ్రీధర్కి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. తాగిన మైకంలో ఇద్దరు యూ ఫూల్ అంటే యూ ఫూల్ అని తిట్టుకున్నారు. చివరకు ఇద్దరూ రాజీపడి ఒకరినొకరు ఆసరా చేసుకుని మెట్లు దిగి క్రిందకు వెళ్లారు. మోహన్ వెళ్ళిపోయాక అతి కష్టం మీద తలుపు గడియవేసి ఇక పైకి వెళ్ళటానికి ప్రయత్నించసాగాడు శ్రీధర్. దారి ఎటుందో తెలియటం లేదు. అంతా అగమ్యగోచరంగా ఉండి నలువైపులా తడుముకుంటూ తిరగసాగాడు. మెట్లు కనబడటం లేదు. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి హారతి గదిలోకి జొరబడ్డాడు. హారతి టేబుల్ లైట్ వేసుకుని మంచం మీద పడుకుని పుస్తకం చదువుతోంది. పక్కన మరో మంచం మీద చిట్టిబాబు పడుకుని నిద్రపోతున్నాడు. శ్రీధర్ హఠాత్తుగా లోపలికి రావడం చూసి ఉలిక్కిపడి లేచి కూర్చున్న మరుక్షణంలో విషయం అర్థం చేసుకుని చిరునవ్వుతో, దారి తప్పిపోయారా శ్రీధర్ గారు అన్నది. ఎదురుగా హారతిని చూసి అతను నీళ్లు కారిపోయాడు. భూమిలోకి దిగిపోయినట్లు అయింది. ఇది మీ గదా? అమ్మ గది అనుకున్నాను అన్నాడు తడబడుతూ. ఇది మీ అమ్మగారి గదే అంటూ హారతి లేచి అతనికి దగ్గరగా వెళ్ళింది. ఇందులో మీరు కాసేపు గడపదలుచుకుంటే నేను బయటకు వెళ్తాను. వద్దు వద్దు అన్నాడు అతను కంగారుగా. నేను పైకి వెళ్ళిపోతాను. అయితే రండి, దారి చూపిస్తాను అంటూ ఆమె నిస్సంకోచంగా అతను చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ మెట్ల వరకు తీసుకువెళ్ళింది. చాలా, పైదాకా రావాలా అంది. రావద్దు, నేనొక్కడనే వెళ్తాను అందామనుకున్నాడు అతను. కానీ మోహన్తో పోటీ పడటంతో ఆ రోజు ఇంద్రియాలన్నీ స్వాధీనం తప్పిపోయాయేమో. నాలిక అతను అనుకున్నట్లు అనలేదు. రండి, ఒక్కడనే వెళ్ళలేను అంది అతని నాలిక. ఇహ తప్పేమిటనుకుని హారతి అతన్ని గట్టిగా పట్టుకుని మెట్లెక్కించసాగింది. మొదట తేలిగ్గా కనిపించినా అతను రానురాను అతి బరువు అనిపించసాగాడు. అతను తూలిపోకుండా పట్టుకుని ఒక్కొక్క మెట్టు ప్రయాసపడి ఎక్కిస్తుంటే తనే తాగిందేమో అన్నంత భ్రమ కలిగింది హారతికి.
ఆఖరి మెట్టు దగ్గరకు అతన్ని తీసుకువచ్చేసరికి ఆమెకు వగర్పు వచ్చింది. ముఖమంతా శ్వేద బిందువులు అలుముకున్నాయి. గది గుమ్మం దగ్గర అతన్ని విడిచిపెడుతూ చాలా అలసిపోయారు కానీ గదిలో దూరి మళ్ళీ మొదలు పెట్టకుండా ఇక పడుకోండి అని గిరుక్కున వెనక్కు తిరిగి గబగబా కిందకు వచ్చేసింది. తర్వాత 2-3 రోజుల దాకా శ్రీధర్ ఆమె వంక తల ఎత్తి చూడలేకపోయాడు. ఏదో క్షమించరాని అపరాధం చేసినట్లు తనలో తాను కుమిలిపోతూ ఆమె కనిపిస్తేనే దూరంగా తొలగిపోయేవాడు. హారతి మాత్రం అదేమీ పట్టించుకోనట్లు యథాప్రకారం సంచరించసాగింది. చిట్టిబాబు ఆమెకు రాను రాను సన్నిహితుడైపోతూ ఉండటంతో సీతమ్మ హారతిని మొదట ద్వేషించింది కానీ క్రమంగా అది తనకు ఉపకారంగానే పరిణమించడం చూసి మెత్తపడసాగింది. ఆ ఇంట్లో ఇప్పుడు సీతమ్మ బాధ్యతలు చాలా వరకు తగ్గిపోయాయి. కాఫీ కాయటం, పనివాళ్లను అజమాయిషీ చేయటం, ఇల్లు సర్దటం అన్నీ ఆమె నుంచి హారతికి బదిలీ అయిపోయాయి. ఆఖరికి వంట పని కూడా హారతే స్వీకరించింది. సీతమ్మ దీనికి పెద్ద ఎత్తున అభ్యంతరం తీసుకురాచూసింది కానీ అది శేషయ్య గారు ఆ రోజున, "అక్కయ్య, ఈ రోజున వంట ఇంత దివ్యంగా ఉందేమిటమ్మా? కొత్త వంట మనిషి ఎవరినైనా పెట్టుకున్నావేంటి?" అని అత్తాకోడళ్ల వంట గుర్తుకొచ్చి గతాన్ని తలుచుకుంటూ కూర్చునేసరికి ఇహ ఏమీ అనలేక నీళ్లు కారిపోయింది. చివరకు ఆదిశేషయ్య గారు ఆ పూట వంట హారతి చేసిందని తెలుసుకుని ఒకవైపు సంతోషంతో తల మునకలైపోయి మరోవైపు ఆమెను శ్రమ పెడుతున్నందుకు కించపడ్డాడు. సీతమ్మ కూడా హారతి వంటకు ముగ్ధురాలైపోయి తన అభిప్రాయాన్ని బయటకు చెప్పకుండా ఉండలేకపోయింది. ఇక ఆ తర్వాత తన దుఃఖాన్ని, ఆ ఇంటి గత చరిత్రను సమయం వచ్చినప్పుడల్లా ఏకరువు పెట్టసాగింది సీతమ్మ. హారతి స్తబ్దంగా ఆలకించేది. ఆమె తన అనుభూతిని ఎన్నడూ బయటకు వ్యక్తపరచలేదు. తన మొర బయటకు చెప్పుకోవడానికి సరైన వ్యక్తి దొరికింది అనే సంబరమే కానీ అవతలి మనిషి తన మాటలు ఎంతవరకు వింటోంది అన్న ధ్యాస లేదు సీతమ్మకు. అయితే హారతి ఆ మాటలు వినకపోలేదు. ఆ విధంగా సీతమ్మ, హారతి ఒకరికొకరు సన్నిహితులుగా మారిపోయారు. ఒకరోజు సాయంత్రం శ్రీధర్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి హారతి ఆమె చిటికెన వెళ్ళి పట్టుకుని చిట్టిబాబు బయటకు వెళుతూ కనిపించారు. "నాన్న, మేము షికారు వెళుతున్నాంగా" అన్నాడు చిట్టిబాబు తండ్రిని చూసి. శ్రీధర్ తల ఊపి ఊరుకున్నాడు. హారతి ఎదురుగా లేకపోతే కొడుకుని ఏమైనా ముద్దు చేసేవాడేమో మరి. "నువ్వు రానన్నా" అన్నాడు చిట్టిబాబు హఠాత్తుగా. శ్రీధర్ ఉలిక్కిపడి కొడుకు వంక చూశాడు. "అవును నాన్న, నువ్వు నాతో వచ్చి చాలా రోజులైంది నాన్న." శ్రీధర్ ఇరకాటంలో పడిపోయి కొడుక్కి ఎలా చెప్పటమా అని ఆలోచిస్తున్నాడు. వాడి మాటలకు అతని గుండె తరుక్కుపోయిన మాట మాత్రం నిజం. ఒక క్షణం అలా గడిపాక పోని బాబు ముచ్చట పడుతున్నాడు. "ఒకసారి రాకూడదు" అన్న మృదు మధుర కంఠం వినిపించింది. శ్రీధర్ నిర్ఘాంతపోయి అటువైపు చూశాడు. ఆమె విశాలమైన ఆర్ద్ర నయనాలు కనిపించాయి. ఇంకే వివరాలు అతనికి తెలియలేదు. "బాబు మీ కుమారుడు, అప్పుడప్పుడు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి" ఈ మాటల్లోని చురుకుదనం కన్నా ఆమె కళ్ళల్లోని శక్తే అతన్ని లోబరుచుకుంది. రాతి కంటే కఠినంగా మారిపోయాననుకుంటున్నాడు. ఆమెను చూస్తే ఎందుకంత ఆరాధనాభావం కలుగుతుందో అతనికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఒక్కతే సుశీలమ్మ, ఒక్కతే హరిలీలా ఉన్నారని ఇన్నాళ్ళు అతను దృఢంగా విశ్వసించాడు. ఆ నమ్మకం ఈ సాయంత్రం హారతి సమక్షంలో పటాపంచలైపోయినట్లయింది. ఆమె మాట కాదనే శక్తి అతనిలో లేకపోయింది. "సరే పదండి" అన్నాడు తన సంసిద్ధతను వ్యక్తపరుస్తూ. హారతి నవ్వింది. "ఏమిటి, ఇలాగేనా? పైకి వెళ్ళి బట్టలు మార్చుకోరు?" "అక్కర్లేదు, రండి. పోని కాఫీ అయినా తాగిరండి. ఫ్లాస్క్లో పోసి మీ గదిలో పెట్టాను. ఇప్పుడేమీ వద్దులండి. అంతగా అనిపిస్తే బజార్లో తాగుదాం." హారతి ఇంకేమీ మాట్లాడలేదు. ముగ్గురు కదిలి కలిసి ఒకటిగా బయటకు వెళుతుంటే శివయ్య ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తున్నాడు. "ఎక్కడికి పోదాం?" అని అడిగాడు శ్రీధర్ కొంత దూరం నడిచాక. "మీ ఇష్టం. ఈ ఊరు నాకు సరిగ్గా తెలియదు. ఎటైనా సరే." "అదేమిటి, చిట్టిబాబుతో తరచూ బయటికి వెళుతూనే ఉన్నారుగా, ఏమీ చూడనే లేదా?" అని అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యంగా. "ఏమైనా చూడాలన్నా, తెలుసుకోవాలన్నా ఆసక్తి ఉండాలిగా శ్రీధరం బాబు." ఈ సంబోధన విని విచలితుడై అతడు ఆమె వైపు చూశాడు. కానీ ఆమె అతని వైపు చూడటం లేదు. చిట్టిబాబుని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తోంది.
ఆమె ముఖంలో ఎటువంటి భావమో అతనికి గోచరించలేదు. అతని సందేహాన్ని అర్థం చేసుకున్నట్లు కాసేపు ఆగి ఆమె అంది, బాబుని బయటికి తీసుకురావడం, కాసేపు రెండు వీధులు తిరిగి ఇంటికి కావలసిన కూరలు సరంజామా కొనుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మినహా నేను ఇంకేమీ గమనించడం లేదు. ఇవాళ మీరు రాక రాక బయటకు వచ్చారు, ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, పబ్లిక్ గార్డెన్స్కు పోదాం. మీ ఇష్టమన్నానుగా, ఎలా పోదాం, నడుద్దామా? హారతి నవ్వింది. పబ్లిక్ గార్డెన్స్ ఇక్కడికి చాలా దూరం అనుకుంటాను, మీరు బాబు సంగతి మర్చిపోతున్నారు. అతను లజ్జితుడై అటూ ఇటూ చూసేటంతలో ఓ ట్యాక్సీ ఎదురుగా వచ్చింది. సౌజ్ఞ చేసి ఆపాక ముగ్గురు అందులో ఎక్కి కూర్చున్నారు. చిట్టిబాబు వారిద్దరికీ మధ్యగా కూర్చున్నాడు. ట్యాక్సీ పబ్లిక్ గార్డెన్స్కు చేరేదాకా మళ్ళీ వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మధ్య మధ్య చిట్టిబాబు బయటకు చూపించి చిలిపి జిజ్ఞాసతో ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఆమె వాటన్నిటికీ ఓపిగ్గా చిరునవ్వుతో సమాధానాలు చెప్తోంది. పబ్లిక్ గార్డెన్స్కు వచ్చాక ట్యాక్సీ గేటు దగ్గరే ఆపించి ముగ్గురు లోపలకు నడవసాగారు. ఈసారి చిట్టిబాబు ఇద్దరి మధ్య దూరి చెరో చేత్తో ఇద్దరి చిట్టికని వెళ్ళు పట్టుకున్నాడు. ఎన్ని సాయంత్రాలు ఎంత అందంగా ఈ ప్రదేశంలో తాను హరిళీలతో గడిపాడు. ఎందరో మనుషులు, ఎన్నో జంటలు, ఎంతమందో పిల్లలు అటూ ఇటూ కేరింతలు కొడుతూ నేత్రపర్వంగా కనిపిస్తున్నారు. ఇది నేత్రపర్వం అని అనటానికి వీల్లేదు. అతనిలో అసూయజ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. అతని మనసు చెదిరిపోయింది, కాళ్ళు తడబడిపోయాయి. అందుకే నేనెక్కడికి రాను, ఇంత సందడి భరించలేను, బాధగా అనుకున్నాడు అతను. జూ పక్కగా నడుస్తున్నారు. చిట్టిబాబు ఆసక్తిగా అందులోని వివిధ జంతువులకేసి తిలకిస్తున్నాడు. మధ్య మధ్య సంతోషం పట్టలేక కేరింతలు కొడుతున్నాడు. ఒకచోట బయట ఉన్న ఇనుప వలయం ఎత్తుగా ఉండి లోపల ఉన్నదేదో కనిపించక చిట్టిబాబు తారట్లాడి, నాన్నా ఎత్తుకుని చూపించవు అని అడిగాడు. శ్రీధర్ కొడుకుని భుజాల క్రింద పట్టుకుని రెండు చేతులతో పైకెత్తి చూపించాడు. పెద్ద పులి చెరువు దగ్గర నీరు తాగుతోంది. పులి పులి అని అరిచాడు చిట్టిబాబు. పులి కాదు బాబు, పులి, దాన్ని పులి అంటారు అని నచ్చ చెప్పింది హారతి. మరి మన ఇంట్లో దాన్ని పిల్లి అంటారుగా. శ్రీధర్ కొడుకుని దింపేశాడు. ఒరే పిచ్చి ప్రశ్నలు వేయకు అంటూ, చిన్నగా ఉంటే పిల్లి, పెద్దగా ఉంటే పుల్లి, కాదు పులి అని చిట్టిబాబు కూడబలుక్కుంటున్నాడు. అక్క అని కొంచెం ఆగి ఆమె పమిటి చెంగు పట్టుకుని లాగాడు. ఆ చెరులో నీళ్లు ఎక్కువ ఉండవా? ఉంటాయి. ఏ మరి పుల్లి, పులి అందులో పడి చచ్చిపోదా? హారతి వాడి దగ్గరగా వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసింది. పులి పెద్దదిగా, అందులో మునగదు అని చెప్పింది. మరి పులి కన్నా నీళ్లు ఎక్కువ ఉంటే ఈదుతుంది. పులికి ఈత వచ్చా? ఓ ఫస్ట్గా వచ్చు. మరి చిన్నపిల్లలకి రాదా? ఎందుకు రాదు, నేర్చుకుంటే అందరికీ వస్తుంది. మరి నీకు వచ్చా? నాకు రాదు బాబు, నేను ఆడదానిగా, ఆడవాళ్లకు చాలా విషయాలు రావులే. ఓహో అని వాడు తల ఊపి ఊరుకున్నాడు. వాళ్ళు చుట్టూ తిరిగి పిల్లలు ఉయ్యాలలు రంగుల రాట్నాలు ఎక్కి ఆడుకునే చోటుకి వచ్చారు. చిట్టిబాబు ఉత్సాహంతో ఒళ్ళు మర్చిపోయి వాళ్ళను విడిచిపెట్టి పిల్లలతో కలిసిపోయాడు. శ్రీధర్ హారతి ఒకరి పక్కగా ఒకరు ఇసుకలో కూర్చున్నారు. పిల్లల ఆటపాటల్ని ఆసక్తితో తిలకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది హారతి. కొంతసేపటికి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అన్నాడు శ్రీధర్, చిట్టిబాబుకి మీరు మళ్ళీ జీవం పోశారు. ఆమె అతని వంక తల తిప్పి ప్రశ్నార్థకంగా చూసింది. అవును, వాడు మళ్ళీ ప్రజల్లో పడతాడనుకోలేదు. మా అత్తయ్య వాణ్ణి సముదాయించలేక వాడితో వేగలేక పాపం సతమతమైపోతూ ఉండేది. అట్లాంటిది మీ చేతిలో వెన్నముద్దలా మారిపోయాడు. చెట్ల మీద నుండి పువ్వుల మీద నుండి పిల్లగాలులు వేస్తున్నాయి. హారతి కాస్త ఇసుక తీసుకుని అరచేతిలో అటూ ఇటూ కదిలిస్తోంది. కొంచెం దూరంగా ఓ ఏనుగు మీద అంబారీ కట్టి దానిమీద పిల్లల్ని ఎక్కించి మావటివాడు ఆ ప్రదేశమంతా కలయి తిప్పుతున్నాడు. ఇందులో నేను చేసిందేముంది, ఆ ప్రయత్నంగా జరిగింది. అలా అనకండి, ఇది అందరికీ చేతనయ్యే విద్య కాదు. వాడిప్పుడు బుద్ధిగా బడికిపోతున్నాడు, ఫస్ట్గా చదువుకుంటున్నాడు, ఏడుపు మానేశాడు. ముఖ్యంగా చెప్పండి, ఆగిపోయారే. శ్రీధర్ ఆమె ముఖం వంక చూసి వాడు తల్లిని గురించి నాయనమ్మని గురించి తలుచుకోవటం మానేశాడు. ఈ ఘనత మీకే దక్కుతుంది,
అన్నాడు చలించే కంఠంతో. హారతి అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ సాయంత్రపు నిశ్చల కాంతిలో ఎక్కడిదో వెలుగు తళుక్కుమని ఆమె ముఖం మీద ఓ క్షణం మెరిసి మాయమైనట్లుంది. చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. క్రమంగా చీకటి పడింది. హారతి, బాబూ దా ఈ ఇంటికి వెళ్ళిపోదాం అని కేకేసింది. చిట్టిబాబు ఆటలు చాలించి వెనక్కి తిరిగి వచ్చాడు. వాడి బట్టలు ఒళ్ళు అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. అయ్యయ్యో చూడు, బట్టలన్నీ ఎలా పాడు చేసుకున్నావో అని హారతి చేత్తో సాధ్యమైనంత వరకు వాడి దుస్తులు దులిపి లేచి నిలబడి, రండి వెళ్ళిపోదాం అంది శ్రీధర్ వైపు తిరిగి. అతను కూడా లేచి నిలబడి, పదండి అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చాక శ్రీధర్ ఆ దారిని పోతున్న ట్యాక్సీని ఒకదాన్ని ఆపుచేశాడు. నాన్న నాకు ఐస్ క్రీమ్ అన్నాడు చిట్టిబాబు. దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి తీసుకువెళదాం అన్నాడు శ్రీధర్. ముగ్గురు ట్యాక్సీలో ఎక్కారు. ఓ పెద్ద రెస్టారెంట్ దగ్గర శ్రీధర్ కారు ఆపు చేయించాడు. కారులో కూర్చున్నప్పుడు హారతి తన పమిటి చెంగుతో చిట్టిబాబు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా తుడిచింది. అప్పుడు వాడు తిరిగి కొంత హాయిగానే కనిపిస్తున్నాడు. ముగ్గురు లోపలకు వెళ్ళారు. కూర్చున్నాక హారతి తెలుసుకుంది అందులో అధునాతనమైన బార్ కూడా కలిసి ఉందని. చిట్టిబాబే దాన్ని చూపించాడు. అదిగో నాన్న గదిలో ఎప్పుడు కూర్చుని తాగుతుంటాడే, అలాంటిది ఇక్కడా ఉంది, ఊరుకో అని మందలిస్తున్నట్లు ఆమె సౌజ్ఞ చేసింది. శ్రీధర్ సిగ్గుపడిపోయాడు. చిట్టిబాబు తండ్రి చేయి పట్టుకుని లాగుతూ, వాళ్ళంతా తాగుతున్నారు, నువ్వు కూడా తాగునానా అన్నాడు. శ్రీధర్ కొడుకు మాటలు వినిపించుకోనట్లు నటిస్తూ బేరన్ని పిలిచి మూడు ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. అతని అవస్థ చూసి హారతి నవ్వింది. పోనీ కాస్త తాగండి, బాబు ముచ్చట పడుతున్నాడు అంది. అతని మనసు చివుక్కుమని ఆమె వంక కొంచెం ఎర్రగా చూశాడు. ఇన్నాళ్ళు మీరు చేసే పని బాబుకు తెలియదనుకుంటున్నారు కదూ, చిన్నపిల్లలు ఒక్కోసారి మనకన్నా తెలివిగా ప్రవర్తిస్తారు, మనమే బోల్తా పడుతూ ఉంటాం. బాబు ముందు రహస్యం పాటించవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. అతనికేం సమాధానం చెప్పాలో తోచలేదు. కోపమంతా దిగమింగి ఊరుకున్నాడు. ఐస్ క్రీమ్ వచ్చాక హారతి చిట్టిబాబుకు స్పూన్తో తినిపిస్తూ కూర్చుంది. వాడు తింటాడులేండి, మీరు కూడా తీసుకోండి అన్నాడు 2-3 సార్లు శ్రీధర్. ఆమె వినిపించుకోలేదు. చిట్టిబాబు చేత తినిపించటం అయ్యాక తన కప్పు దగ్గరకు లాక్కుని 2-3 చెంచాలు మాత్రం తీసుకుని ఊరుకుంది. తర్వాత ఇల్లు చేరేంత వరకు ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. చిట్టిబాబు కారెక్కగానే ఆమె ఒడిలో తలపెట్టుకుని నిద్రలో మునిగిపోయాడు. హారతి వాడి తల నిమురుతూ నిశ్శబ్దంగా కూర్చుంది. ఇల్లు చేరాక శ్రీధర్ ముందు దిగి, నాకివ్వండి వాణ్ణి, నేను ఎత్తుకుంటాను అన్నాడు. పర్వాలేదులేండి అంటూ ఆమె చిట్టిబాబునెత్తుకుని కారులోంచి దిగింది. ఆ రోజు బహుశా విశేషాలు జరగటం కోసం నిర్దేశించబడి ఉంటుంది. ఎందుచేతనో ఆదిశేషయ్య గారు క్లబ్బుకు వెళ్లడం మానేసి పెందలకడనే ఇంటికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. కొడుకుని అతని పక్కనే చిట్టిబాబునెత్తుకుని నడిచి వస్తున్న హారతిని చూడగానే ఆయన ముఖం విప్పారింది. ఆ దృశ్యం ఆయనకు నేత్రపర్వంగా తోచింది. ఏమిటి, వీడప్పుడే నిద్రలో పడ్డాడేమిటి, ఎప్పుడు అసలు బయటకు తీసుకెళ్లేదాకా ఒకటే పేచీ పెడతాడు, ఓ గడియసేపన్నా గడవక ముందే ఆవలింతలు మొదలు పెడతాడు, ఇట్లా నేను వీడితో చాలాసార్లు ఇబ్బంది పడ్డాను అన్నాడు. తాను హారతితో బయటకు వెళ్ళి వచ్చి తండ్రి కళ్ళెదుట పడటం శ్రీధర్కి ఏమాత్రం సుఖంగా లేదు. మనసు చిన్నబుచ్చుకున్నాడు కూడా. ఆయన ఆ స్త్రీని నువ్వు అని సంబోధించడం, పేరు పెట్టి పిలవటం అతనికి మరింత ఆశ్చర్యం గొల్పింది. అయితే ఆ ఆశ్చర్యంలో నిరాదరణ ఏమాత్రం లేదు. ఇంకా చెప్పాలంటే అతనికి సంతృప్తి అనిపించింది. హారతి చిట్టిబాబునెత్తుకుని తన గదిలోకి వెళ్ళి వాణ్ణి మంచం మీద పడుకోబెట్టి వచ్చింది. మీరు భోంచేశారా అని అడిగింది ఆదిశేషయ్య గారిని. లేదు హారతి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇవాళ అందరం కలిసి భోజనం చేద్దాం. శ్రీధర్ నువ్వు పైకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా అన్నాడు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ ఆజ్ఞాబద్ధుడిలా పైకి వెళ్ళిపోయాడు. బాబు అన్నం తినకుండా నిద్రపోయాడు, ఇప్పుడు లేపితే పెద్ద పెట్టున పేచీ మొదలు పెడతాడు, కాసేపు ఆగి కాసిని పాలైనా తాగించాలి అని హారతి స్వాగతంగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో డైనింగ్ టేబుల్ మీద కంచాలు ప్లేట్లు భోజన సామాగ్రి అన్నీ అమర్చింది హారతి. శ్రీధర్ క్రిందికి దిగి వచ్చాక తండ్రితో కలిసి లోపలికి నడిచాడు.
నువ్వు కూర్చో హారతి, ఎంతసేపు మా గురించి కనుక్కోవటమే కానీ నువ్వు తింటున్నావో తినటం లేదో ఏమి ఇబ్బందులు పడుతున్నావో మా దృష్టికే రావటం లేదు అసలు. ఇవాల్టి నుంచే నీ అజ కాస్త కనుక్కోవాలి అన్నాడు ఆదిశేషయ్య గారు కూర్చుంటూ. హారతి తలవంచుకుని, పర్వాలేదులేండి, నేను తర్వాత తింటాను, మీరిద్దరూ కానివ్వండి అంది నెమ్మదిగా. సీతమ్మ వంటగదిలో నిలబడి ఈ అపూర్వ దృశ్యాన్ని ఆర్ద్ర నయనాలతో తిలకిస్తోంది. అత్తాకోడళ్ళిద్దరూ ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక తండ్రి కొడుకులిద్దరూ ఒక బల్ల ముందు కూర్చుని భోజనం చేసింది లేదు. శ్రీధర్ ఉదయం వేళ కూడా భోజనం తన గదిలోకే తెప్పించుకొని తినేవాడు. ఇహ రాత్రిలు కూడా క్యారియర్ అతని గదికే పంపబడేది. ఎప్పుడో కానీ శ్రీధర్ భోజనం చేయటం అంటూ ఉండేది కాదు. ఆదిశేషయ్య గారి విషయం సరే సరే, ఇవాళ ఈ అపూర్వ సమ్మేళనం తటస్థించిందంటే అది హారతి చలవల కాకపోతే మరేమిటి. ఆమె పట్ల సీతమ్మ హృదయం అనురాగ ప్రపూర్ణమైపోయింది. కూర్చోమ్మా హారతి, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను అని బలవంతం చేసింది. హారతికి ఇక తప్పలేదు. ఆమె కూడా డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చి కూర్చుంది. భోజనం చేస్తున్నంతసేపు ఆదిశేషయ్య గారు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఆయనలో కానీ శ్రీధర్లో కానీ ఒక విశేషముంది. మనసులో ఉన్న దుఃఖ కారణాన్ని గురించి ఎప్పుడో కానీ వాళ్ళు బాహాటంగా వ్యక్తం చేయరు. భోజనం అయిపోయాక శ్రీధర్ పైకి వెళ్ళటానికి మెట్ల వరకు వెళ్ళగానే హారతి అతని వెనకాలే వెళ్ళింది. చూడండి, శ్రీధర్ చకితుడై వెనుతిరిగి చూశాడు. ఈవేళ తాగనక్కర్లేదు, మామూలుగా నిద్రపోకూడదు. అతనికి కోపం రాలేదు. ఆమె తీసుకుంటున్న చనువుకు అధికారానికి ఆశ్చర్యపోలేదు. ఎందుకని అని అడిగాడు అప్రయత్నంగా. ఏమీ లేదు, అప్పుడప్పుడు ఏమీ లేకుండా మామూలుగా ఉంటే బాగుంటుందని. ఈ మాట అని ఆమె అక్కడ నిలబడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ నిరుత్తరుడై నిలబడిపోయాడు. అతని కాళ్ళు మెట్లెక్కటానికి నిరాకరించాయి. చివరికి ఎలాగో కదిలి భారంగా తన శరీరాన్ని పైకి చేరవేశాడు. రోజులు గడిచిపోతున్నాయి. వేసవికాలం వచ్చేసింది. చిట్టిబాబుకు పరీక్షలు అయిపోయాయి. వాడు ప్రైమరీ పాస్ అయ్యి తర్వాత క్లాసులోకి వచ్చాడు. ఒకరోజు కుట్టు మిషన్ చప్పుడవుతుంటే హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న ఆదిశేషయ్య గారు అప్రతిభులైపోయారు. లేచి గదిలో సుశీలమ్మని చూడాలనే దురాశతో వెళ్ళాడు. జరిగిందంతా మిథ్య. అత్తాకోడళ్ళిద్దరూ ఇల్లు విడిచి ఎక్కడికూ పోలేదు. సుశీలమ్మ యథాప్రకారం కుట్టు మిషన్ ముందు కూర్చుని బట్టలు కుట్టుకుంటోంది అనుకున్నాడు. కానీ గుమ్మం దాటి వెళ్ళగానే ఆయన భ్రమ చెదిరిపోయింది. హారతి అలికిడి విని తలెత్తి చూసి, రండి, ఏమీ తోచక చిట్టిబాబుకు బట్టలు కుడుతున్నాను అంది నవ్వుతూ. ఆయన ఆమెకు దగ్గరగా నడిచి వెళ్ళి ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. కూర్చోండి అంది హారతి. అక్కడ కుర్చీని మరింత దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. పక్కనే బల్ల మీద అప్పటికి తయారైన రెండు మూడు నిక్కర్లు లాగులు పడి ఉన్నాయి. అందులో ఒకదాన్ని పట్టుకుని చూపుతూ, బాగుందా అని అడిగింది హారతి. బాగుంది, నీకింత బాగా టైలరింగ్ వచ్చని నాకు తెలియదు. హారతి నవ్వింది. ఏమీ మాట్లాడలేదు. ఒక విషయం చెప్పమంటావా అన్నాడు రెండు నిమిషాలాగి ఆదిశేషయ్య గారు. ఆమె మిషన్ చక్రాన్ని యథాలాపంగా తిప్పుతూ తరాడించింది. మిషన్ చప్పుడైతే సుశీలేమోనని భ్రమ కలిగింది. ఆమె ముఖంలో కొద్దిగా నొచ్చుకున్న చిహ్నాలు కనిపించాయి. చూడండి, సుశీల గారి కుట్టు మిషన్ని మీ అనుమతి లేకుండా ఇవాళ వాడాను. నేను దీనివల్ల మీ ఫైనర్ సెంటిమెంట్స్ ఏమైనా కదిలిస్తే క్షమించండి అంది. తన మాటల్ని ఆమె అపార్థం చేసుకున్నందుకు ఆయన బాధపడి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు హారతి. సుశీల వాడిన వస్తువులు నిరుపయోగంగా ఉండే కన్నా మరొకరి చేతుల్లో రాణిస్తేనే నాకు ఇష్టం అన్నాడు. హారతి ఏమీ చెప్పలేదు. ఆదిశేషయ్య గారు ఉన్నట్లుండి, నువ్వు చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకు కుట్టవా అని అడిగాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. ఇంట్లో వేసుకునే లాల్చీలు చిరిగిపోయాయి, కాసిని కుట్టి పెడతావేమోనని ఆమె నవ్వి ఊరుకుంది. దీనికి కూడా జవాబు చెప్పలేదు. ఆయన హాస్యానికి అంటున్నాడనుకుంది కానీ నిజంగానే తనని అభ్యర్థించాడనుకోలేదు. ఆ సాయంత్రం ఇంటికి హడావుడిగా వచ్చి హారతి హారతి అని పిలిచి ఓ కాగితపు పొట్లం తన చేతిలో పెట్టేసరికి విస్తుపోయింది. విప్పి చూసేసరికి అందులో పెద్దాపురం సిల్క్. నిజంగా ఇంత ఖరీదైన బట్టకు నేను న్యాయం చేయగలననుకున్నారా? నువ్వు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారని నేను అనుకోవటం లేదు. అయితే రండి, కొలతలు తీసుకుంటాను. ఆదిశేషయ్య గారు సైనికుడిలా తన భారీ విగ్రహాన్ని ప్రదర్శిస్తూ నిటారుగా నిల్చున్నాడు.
హారతి లోపల నుంచి టేప్ తీసుకొచ్చి ఆయన ఛాతీ మెడ మొదలైన వివరాలన్నీ కొలతలు తీసుకోసాగింది. సరిగ్గా అదే సమయానికి శ్రీధర్ లోపలికి వచ్చాడు.